వెల్కమ్ టు రాయలసీమ కర్నూల్ ఫుడ్స్. ఈరోజు వెల్లుల్లి కారపొడి ఇనుపగుళ్ళతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: కారం 4 టేబుల్ స్పూన్స్, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, మినపగుళ్ళు 3 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లిపాయ 1 గడ్డ నీట్గా ఒలిసి పొట్టు తీసుకొని ఉంచుకోవాలి, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్. తయారీ విధానం చూద్దాం. ముందుగా కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర గ్రైండ్ చేసి పౌడర్ చేసి పెట్టుకుందామండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన చిన్న బాలె పెట్టి స్టవ్ వెలిగించుకొని బాలె వేడి ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. ఎల్లిపాయ కారపొడి కొంతమంది మినపగుళ్ళు వేసుకోకుండా చేసుకుంటారు, అలాగైనా బాగానే ఉంటుంది. మినపగుళ్ళు వేసుకోవడం వల్ల రుచి వస్తుంది, అవి తినేటప్పుడు మనకు మంచి స్మెల్ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, 2 టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళు. మినపగుళ్ళు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారపొడి వేసుకోవాలి. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మినపగుళ్ళను వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల కారపొడి వేసిన తర్వాత కూడా ఇవి కరకరలాడుతాయి. ఇప్పుడు కారపొడిని వేసుకుందాం. వేసి ఆయిల్ అంతా కలిసేలాగా కలపాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. వెల్లుల్లి కారపొడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా సన్నని మంట పైన పచ్చి వాసన పోయే వరకు, ఆయిల్ కూడా చాలా కొద్దిగా పడుతుందండి, అయితే చాలా తొందరగా చేసుకోవచ్చు. వెల్లుల్లి కారపొడి మినపగుళ్ళతో రెడీ అయిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. వెల్లుల్లి కారపొడి తయారైపోయిందండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలి అనుకుంటే మా కర్నూల్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.